నమస్తే వెంకటకృష్ణ మీకు రామకృష్ణకి గఫూర్ గారికి నమస్కారం ఇది ఇది ఫేక్ మెసేజ్ అని తెలుసు నాకు అయినా కూడా మీ పేరు మీద ఒక మెసేజ్ మీ పేరు మీద కూడా మెసేజ్లు వస్తున్నాయి మాకు ఆ ఫేక్ ఫేక్ మెసేజ్ అని తెలుసు ఏంటంటే నా నోటి గుండా ఏ విషయము వినలేరు ఎందుకంటే మేము జనసేన వైసీపీ ఒకటే వికే మిస్టర్ వికే అని నాకు బెస్ట్ తెలుపుతున్నారు మీ పేరుతో మీ పేరుతో నేను ముందే చెప్పా కదా నేను ముందే చెప్పా కదా మీ ఆ ఫేక్ మెసేజ్ నాకు తెలుసు అని కాకపోతే జనం కూడా అనుకుంటున్నారు కాకపోతే జనంలో కూడా జనంలో ఆ ఫీలింగ్ ఉంది అది ఎందుకు ఉందో చెబుతారు గారు మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు విషయాలు చెప్పాలి ఒకటి గఫూర్ అన్న చెప్పిన బీజేపీ మన మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు మేము ఏం చేయాలో అది చేస్తాము నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాము నువ్వు మేము చెప్పినట్టు విను అని చెప్పారని ఏదో పరోక్షంగా ఆ టైప్ ఆఫ్ సిగ్నల్ టీడీపీతో ప్రసక్తే లేదు మేము మా లైన్లో మేము చెప్తాము ఆ లైన్ ప్రకారం నువ్వు వెళ్ళు అంటే బహుశా రోడ్ మ్యాప్ ఇచ్చినట్టున్నాడు ఆ రోడ్ మ్యాప్లో నువ్వు వెళ్ళు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తావనేది హామీ ఇచ్చారని అదే ఒకటి అది ఎంతవరకు నిజమో మరి వాళ్ళిద్దరికే తెలియాలి మరి లేకపోతే మీలాంటి వాళ్ళకి తెలియాలి ఒకటి అది చెప్పండి రెండోది నిన్న మీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు గారు మేము జనసేన కలిసి బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ చేస్తాము 2024లో అన్నారు అది ఏందో మరి బ్లాక్ బస్టర్ ఏందో ఎట్లా రిలీజ్ చేస్తారో కొంచెం వివరిస్తే తరించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా వెంకటకృష్ణ 2024లో ఊహించిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి జనసేనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తారని చెప్పి ఆశాభావం గట్టిగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఆ విధమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కనబడతా ఉంది ఈ ప్రజా కంటక పాలన ఈయనపాత్ర గారు మాట్లాడినట్టు ప్రజా కంటక పాలన పోవాలంటే దానికి భారతీయ జనతా పార్టీనే సరైన పార్టీ దానికి సరైన జోడి పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు మీరు అన్నట్టు ఇంత ముందు ఎవరో మెసేజ్ చేశారన్నారు రైల్వే ట్రాక్ మీద రెండు లైన్ల మీద డబుల్ ఇంజన్ ఒకటి డబుల్ డెక్కర్ ట్రైన్ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం ఈ రెండు పట్టాలతో మేము కలిసే ప్రసక్తే లేదన్న ఈ రెండు పట్టాలు కూడా కలిసే ప్రసక్తే లేదు అది ఖచ్చితంగా చెప్తున్నాం పట్టాలు లేకుండా రైలు ఎట్లా పోద్దన్న అందుకనే కలిసేదే లేదు మాది ప్రయాణం పోతా ఉంటాం గుండో చేసుకుంటూ పోతా ఉంటాం ముందుకంటే ఆ రెండు పార్టీలతో కలిసే ప్రసక్తి లేదని చెప్పి మా జాతీయ నాయకత్వం చెప్పడం జరిగింది రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారితో మన జరిగినటువంటి చర్చల్లో భాగంగా కలిసి పనిచేద్దాం మంచి ఫలితాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మోడీ గారు చెప్పినట్టు మాకు వచ్చిందే తప్ప ముఖ్యమంత్రిని చేద్దాం అలాంటి మాటలు ఎక్కడ మాట్లాడి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసే ముందుకెళ్తాం మిగతా ఏ పార్టీతో కలిసిపోయే అవకాశం లేదని చెప్పినట్టు కూడా మాకు వచ్చినటువంటి సమాచారం అక్కడికి ఇష్టం ఇకపోతే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఈరోజు భారతదేశంలో మామూలుగా ఎప్పుడన్నా మనం యుఎస్ అమెరికాకు యూకేకు ఆస్ట్రేలియాకు పోతే వీసా తీసుకొని వెళ్ళాలి అలా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు కానీ రైతన్నలు కానీ ఏమన్నా పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడాలన్నా పబ్లిక్ లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టుకోవాలి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిట్ కావాలి ఇక్కడ వీసా కావాలి ఇప్పుడు అది వరవడి ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది నాకైతే అర్థం కావట్లేదు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడితే మీకేంటండి నష్టం ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే మీకేం నష్టం నాకేం అర్థం కావట్లేదు ప్రతిపక్షాలు మాట్లాడితే కూడా భయపడే పరిస్థితికి అధికార పార్టీ వచ్చిందంటే వారి పరిపాలన మీద వారికే నమ్మకం లేదని చెప్పి అర్థమైపోతుంది వాళ్ళకి నమ్మకం విశ్వాసం ఉంటే ఫ్రీ వదిలేస్తారన్న ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టట్లేదు ఎందుకంటే ఆయన పాటి గారు పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు అది వారి ఇష్టం వాళ్ళ హక్కు కూడా ఎవరైనా ఎక్కడికైనా తిరిగే హక్కు ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఒక పోలీసు డీసీపీ స్థాయి అధికారి వెళ్ళి కారు దగ్గర మీరు కూర్చోండి అంటారు లైట్ లాక్ చేస్తారు అంటే ఏంది ఈ చీకటి రోజులు చీకటి రాజ్యం చీకటి సామ్రాజ్యం ఎక్కువ రోజులు ఉండదన్న దానికి వెలుగునివ్వాలంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వెలుగునిస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద దేశ ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పూర్తిగా అప్పుల ఊగులో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ ఒక 10 లక్షల కోట్లు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో నాకు తెలిసి దాదాపు 335,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ కానీ బ్యాంక్ నుంచి కానీ అన్ని కలిపి దాదాపు ఒక 10 లక్షల కోట్లు చేస్తుంటారు. ఒక్కొక్క వ్యక్తి మీద వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు అప్పు ఉందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాదాపు 5 కోట్ల మంది ఉంటే ఒక్కొక్క వ్యక్తి మీద 2 లక్షల రూపాయలు అప్పుంది. వడ్డీనే ఏడాదికి 60,000 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి తెస్తారు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతారు? కాబట్టి తన వైఫల్యాలన్నింటి నుంచి దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి. సార్, సీబాగ్ ఒప్పందం ఇప్పుడు గుర్తొచ్చిందన్న, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఫ్లోర్ లో అసెంబ్లీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి ఒప్పుకోలేదా? ఇంకా కావాలి, ఇంకొక 5,000 ఎకరాలు కావాలని చెప్పి వారు మాట్లాడలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదా? లేకపోతే అప్పుడు సలహాదారు, అప్పుడు ఇప్పుడు సలహాదారుగా ఉన్న సజ్జన రామకృష్ణారెడ్డి గారు మర్చిపోయారా? కన్వీనియంట్ గా 750 మంది సలహాదారుతో నడుస్తున్న ప్రభుత్వంలో ఒకరు కూడా చెప్పలేదా శ్రీబాబు ఒప్పందం అనేది ఒకటి ఉంది అని? కనీసం మాట్లాడడానికి కోసమేనా? సరే, దాంట్లోకి మళ్ళీ మనం వెళదాము. దాంట్లోకి వెళ్ళి సజ్జల గారి వ్యవహార శైలి చూస్తా అంటే అపరిచితుడు సినిమా గుర్తొస్తాను. అయ్యా, అది కన్వీనియంట్ గాలే. ఆ కన్వీనియంట్ గా ప్రజల్ని మాయ చేయడానికి, ప్రజల్ని బోల్తా కొట్టించడానికి, ప్రజల్ని మోసం చేయడానికి వాడే మాటలు అవన్నీ కానీ వాటి గురించి మాట్లాడదాము. దాంట్లోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక ఒక చిన్న అంశం ఏంటంటే, గఫూర్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నువ్వు టీడీపీతో మనం వెళ్లే ప్రసక్తే లేదు, నువ్వు మేము చెప్పినట్టు వెళ్ళు లేకపోతే ఆ రోడ్ మ్యాప్ కలిసి పనిచేద్దాం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైసీపీకి టీడీపీకి వ్యతిరేకంగా, ఇద్దరికి వ్యతిరేకంగా చేద్దాము, నిన్ను సీఎం చేస్తాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం పరిస్థితి బాగాలేదు, ఆయన జైలుకి వెళ్తాడని కూడా అన్నట్టుగా మీకు తెలిసిందని మీరు అన్నారు, జగన్ జైలుకి వెళ్తాడని. అప్పుడు మనకే అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు నిన్ను సీఎం చేస్తామని మోడీ గారు